ఈ రోజు నేను చేయబోయే రెసిపీ చాక్లెట్ స్ప్రెడ్. చాక్లెట్ స్ప్రెడ్ పిల్లలకి చాలా ఇష్టం కదా. చాక్లెట్ స్ప్రెడ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. చాక్లెట్ స్ప్రెడ్కి కావలసిన పదార్థాలు: చాక్లెట్ 100 గ్రామ్స్, ఆల్మండ్స్, ఇంకా వాల్నట్స్ని డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీలో వేసి క్రష్ చేసి పెట్టుకున్న పౌడర్ ఇది, బటర్ 50 గ్రామ్స్, కోకో పౌడర్ 2 to 4 టేబుల్ స్పూన్స్, మిల్క్ మేడ్ 150 ml. ముందుగా స్టవ్ మీద ఒక పాత్రలో నీళ్ళు తీసుకొని పెట్టుకుందాం. దాని మీద ఇంకో పాత్ర పెట్టుకుందాం. కింద నీళ్ళు వేడెక్తూ ఉంటాయి కదా, దానివల్ల ఈ బౌల్ కూడా హీట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు చాక్లెట్ అందులో వేసుకుందాం. చాక్లెట్ని ఫుల్గా మెల్ట్ చేయాలి. మెల్ట్ అయ్యే వరకు స్పూన్తో కలుపుకుంటూ ఉండాలి. చాక్లెట్ మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు 50 గ్రామ్స్ బటర్ వేసుకుందాం. బటర్ కూడా మెల్ట్ అవ్వాలి, అలాగే చాక్లెట్తో పాటు బాగా మిక్స్ అయిపోవాలి. రెండు మెల్ట్ అయ్యి బాగా మిక్స్ అయిపోయి ఇప్పుడు కోకో పౌడర్ 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు మిగిలిన కోకో పౌడర్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు మిల్క్ మేడ్ యాడ్ చేసుకుందాం. మిల్క్ మేడ్ చూసుకొని యాడ్ చేసుకోండి. స్వీట్నెస్ తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు మిల్క్ మేడ్ వేసుకొని. ఆల్రెడీ చాక్లెట్లో కూడా కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కదా, అందుకే మనకి టేస్ట్కి తగ్గట్టుగా మిల్క్ మేడ్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్రస్ట్ పౌడర్, డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. అంతే, మన చాక్లెట్ స్ప్రెడ్ రెడీ అయిపోయింది. థిక్నెస్ కూడా చూసారా, పర్ఫెక్ట్గా ఉంది. మీకు ఇంకా లిక్విడ్ ఫామ్లో కావాలంటే ఇందులో ఇంకా కొంచెం మిల్క్ మేడ్, ఇంకా బటర్ యాడ్ చేసుకుంటే ఇంకా లిక్విడ్ ఫామ్లో వచ్చేస్తుంది. మన చాక్లెట్ స్ప్రెడ్ రెడీ అయిపోయింది. పిల్లలకి చపాతీ, బ్రెడ్, హాట్ మిల్క్ షేక్ కూడా చేసి ఇవ్వచ్చు. పాలల్లో ఈ మిక్చర్ కలిపితే హాట్ మిల్క్ షేక్ రెడీ అయిపోతుంది. మీకు కానీ నా ఈ వీడియో నచ్చినట్టయితే కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.